మన సమాజంలో అనాథలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వారికి సంబంధించి మీపై ఉన్నటువంటి హక్కులేంటో తెలుసా అని ప్రవక్త వారు అడుగుతున్నారు. ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఎవరైతే భర్తను పోగొట్టుకున్నటువంటి అనామకూరాలైన మహిళ కోసం లేదా ఏ ఆధారము లేనటువంటి ఒక నిరుపేద కోసం సహాయం చేస్తాడో, వారికి చేయుతనిస్తాడో, ఆ వ్యక్తి దైవ మార్గంలో పోరాడే యోధునితో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతూ, మరియు ఆ వ్యక్తి ఎవరైతే ఒక భర్తను పోగొట్టుకున్నటువంటి అనామకురాలైన మహిళ కోసం పాటుపడే వ్యక్తి లేదా ఏ ఆధారము లేని ఒక అవసరార్థుని కోసం చేయుతనిచ్చి సహాయం చేసేటటువంటి వ్యక్తి రాత్రంతా దైవ ధ్యానంలో నిలబడి పగలంతా నాగా లేకుండా ఉపవాసం పాటించే వ్యక్తితో సమానమని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత గొప్పగా వితంతువులను నిరుపేదలను ఆదుకోండి అని చెప్పారు. మరో సందర్భంలో ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఒక అనాథ పోషణ బాధ్యతను తీసుకుంటాడో ఆ అనాథ తన బంధువు అయినా కావచ్చు లేదా దూరపు వ్యక్తి అయినా కావచ్చు, అలాంటి వ్యక్తి మరియు నేను స్వర్గంలో ఇలా ఉంటామని తన చూపుడు వేలు మధ్య వేలు చూపించి ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. మరో సందర్భంలో ప్రవక్త వారు అన్నారు, ఎవరైనా ఒక అనాథ తలను ఆప్యాయంగా నిమిరితే ఎన్ని వెంట్రుకలపై అతని చెయ్యి తిరుగుతుందో అన్ని పుణ్యాలు అతని ఖాతాలో లిఖించబడతాయి, మరియు ఎవరి వద్దనైతే అనాథ బాలుడు లేదా అనాథ బాలిక ఉండి వారి పట్ల సద్వ్యవహారం కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి నేను స్వర్గంలో ఉంటాను అని తన చూపుడు వేలు మధ్య వేలు చూపించి మరి ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఒక వ్యక్తి ప్రవక్త వారి వద్దకు వచ్చారు. వచ్చి, ఓ ప్రవక్త, నేను కఠినాత్ముడిగా మారిపోతున్నాను, నా హృదయం పాషాణం మాదిరిగా మారిపోతుంది, నేను ఏమి చెయ్యాలి అన్నప్పుడు ప్రవక్త వారు అన్నారు, నీవు ఒక అనాథ తలను ఆప్యాయంగా నిమురు, మరియు ఒక పేదవాడికి అన్నం పెట్టు, అప్పుడు నీ యొక్క మనస్సు మెత్తబడుతుంది అని ప్రవక్త వారు చెప్పారు. అంటే మనోవ్యాధికి చికిత్స చూపిస్తున్నారు ప్రవక్త వారు. ఎవరైతే స్వార్థము ధన వాంఛతో ప్రాపంచిక వ్యామోహంలో ఉంటారో అలాంటి వ్యక్తులకు మనోవ్యాధికి చికిత్స ఏంటంటే, మీరు మంచి పనులు చేయండి, అనాథలను ఆదుకోండి, వితంతువులకి సహాయం చేయండి, నిరుపేదలకు అన్నం పెట్టండి, అప్పుడు మీ మనస్సు మీ కఠినమైపోయినటువంటి మీ మనస్సు మెత్తబడుతుందని ప్రవక్త మహనీయ మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ విధంగా అనాథల హక్కుల గురించి ప్రవక్త మహనీయ మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా గొప్ప విషయాలు తెలియజేశారు.